హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ 9 పాని ఎలిమినేట్ అయిన తర్వాత ఇంకా టోటల్గా హౌస్లో 13 కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. సో హౌస్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నామినేషన్లో కూడా ఎక్కువ మంది ఉండే ఛాన్స్ అయితే ఉంది. అందులోనూ రీఎంట్రీ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మంది నామినేషన్లో ఉంటారు. ఇక ఎవరైతే కెప్టెన్ అయిన కారణంగా ఈ వీక్ నామినేషన్లో ఉండడు కాబట్టి ఇంకా 12 మెంబర్స్లో కూడా బోలే ఖచ్చితంగా ఈ వీక్ నామినేషన్లో ఉంటాడు. అర్జున్, పూజ వీరిద్దరూ ఖచ్చితంగా బోలేని నామినేట్ చేస్తారు. ఇక అశ్విని కూడా ఈ వీక్ నామినేషన్లో ఉంటుంది. అశ్వినిని ప్రియాంక, పూజ వీరిద్దరూ నామినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇక గౌతమ్ కూడా నామినేషన్లో ఉంటాడు. మోస్ట్లీ గౌతమ్ ని శివాజీ, శోభ, పల్లవి, ప్రశాంత్ ఈ ముగ్గురు నామినేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇక పల్లవి ప్రశాంత్ ఖచ్చితంగా నామినేషన్లో ఉంటాడు. సందీప్, ప్రియాంక వీరిద్దరు ఖచ్చితంగా నామినేట్ చేస్తారు. ప్రియాంక కూడా నామినేషన్లో ఉంటుంది. లాస్ట్ వీక్ చాలా ఇష్యూస్ జరిగాయి కాబట్టి తనని ఎక్కువ మందే నామినేట్ చేస్తారు. ఇక శోభ కూడా నామినేషన్లో ఉంటుంది. ఫౌల్ గేమ్స్ ఎక్కువ ఆడుతుంది కాబట్టి తనైతే ఖచ్చితంగా నామినేషన్లో ఉంటుంది. ఇక శివాజీ కూడా ఈ వీక్ నామినేషన్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. గౌతమ్, అర్జున్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇక సందీప్ లాస్ట్ వీక్ నామినేషన్లోకి వచ్చినప్పటికి కూడా సేవ్ అయిపోయాడు. సో ఇప్పటి వరకు నామినేషన్లో లేడు కాబట్టి ఖచ్చితంగా నామినేట్ అయితే చేస్తారు. 1 ఓటు వచ్చిన వాళ్ళని కూడా నామినేట్ చేస్తే అర్జున్, పూజ వీరిద్దరు కూడా నామినేట్ అవుతారు. ఇవన్నీ ఓపెన్ నామినేషన్స్ అయితేనే. రీఎంట్రీకి అయితే ఈ రోజు హౌస్ లో ఓటింగ్ అయితే జరిగింది. ఈ ఓటింగ్ లో ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఉంది. ఎక్కువ ఓట్స్ వచ్చిన వాళ్ళని కాదు, తక్కువ ఓట్స్ వచ్చిన వాళ్ళని రీఎంట్రీ ఇప్పించే ఛాన్స్ అయితే ఉందని తెలిసింది. అయితే మోస్ట్లీ శుభశ్రీ, రతిక పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో ఎవరు రీఎంట్రీ ఇచ్చారన్నది మార్నింగ్ వీడియోలో అప్డేట్ అయితే తప్పకుండా ఇస్తాను. నామినేషన్ టైంలో రీఎంట్రీ ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా సూపర్ పవర్ అయితే ఇస్తారు. ఒకరిని డైరెక్ట్ గా నామినేట్ చేసే అవకాశం. అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.